హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్లే. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన 10 మొబైల్స్ ఉంది ఫ్రెండ్స్. అందులోనైతే మనం డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ అనేది లేదు. మనకి డైలర్ లో నుంచి ఎలా వీడియో కాలింగ్ చేయాలో ఆప్షన్ అనేది లేదు. మనం వీడియో కాలింగ్ చేయాలంటే విధంగా మనం మళ్ళీ డ్యూ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అందులో ఒక యాప్ ఓపెన్ చేసి అక్కడ నుంచి వీడియో కాలింగ్ అనేది చేయాలి. కానీ మనం ఇప్పుడు డైరెక్ట్ గా డైలర్ నుంచి వీడియో కాలింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ముందుగా మీ మొబైల్ని తీసుకోండి. దీనిలో మనకు ఇప్పుడు డైలర్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఫోన్ చేయడానికి ఒక యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, స్టాక్ డైలర్. ఇది ఇప్పటి నుంచి ఇక్కడ నేను ఇంకోటి ఫ్రెండ్స్, ఒకటి ఇన్కమింగ్లో వీడియో కాల్ వచ్చింది, ఇంకోటి అవుట్ గోయింగ్లో వీడియో కాల్ పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వీడియో కాల్ అనేది యూజ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి. కానీ ఇప్పుడు మళ్ళీ దానిపైన చేద్దామంటే ఇప్పుడు మనకు స్టాక్ డైలర్లో ఏ ఆప్షన్ లేదు, డైరెక్ట్గా వీడియో కాలింగ్ తీసుకుందాం. అది ఇప్పుడు ఒకటి గూగుల్ డైలర్ ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో గూగుల్ డైలర్ ఎలా ఇన్స్టాల్ చేయాలని ఒక వీడియో చేశాను, అది చూడండి. మీకు గూగుల్ డైలర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఒకటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు కాల్ చేసేవడం కాల్ పోదు, అప్పుడు కాల్ డైరెక్ట్ పోవాలండి. ఇప్పుడు మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మన కాంటాక్ట్స్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులో మనకి వీడియో కాలింగ్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్ ఈ నెంబర్, ఇది ఇప్పుడు నేను స్టాక్ కాంటాక్ట్ యాప్లో ఓపెన్ చేశాను. అది ఇప్పుడు నేను గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులో ఓపెన్ చేస్తాను. అందులో ఓపెన్ చేసి వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే వచ్చింది ఇక్కడ. దాన్ని మనం ఎనబుల్ చేసుకోవాలి, అది మనకు డిసేబుల్లో ఉంటుంది మనకు మొబైల్లో. దాన్ని ఎనబుల్ చేసుకోవాలి. దాన్ని ఎనబుల్ చేయాలంటే మనం ముందుగా ఈ రెండు యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ రెండు యాప్స్ని డిసేబుల్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు కాంటాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా డిసేబుల్ చేసేయండి స్టాక్ కాంటాక్ట్ని. తర్వాత సిస్టమ్ డైలర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా డిసేబుల్ చేసేయండి. డిసేబుల్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ డైలర్ ఉంది ఫ్రెండ్స్, దానిపైన హోల్డ్ చేసేసేయండి. ఇక్కడ ఐ బటన్ వస్తుంది, ఐ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్ యాప్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఫోన్ యాప్ అని ఉంది ఫ్రెండ్స్, అక్కడ నో అని ఉంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోన్ యాప్స్ అని వస్తుంది. ఇక్కడ ఫోన్ ఉంది, గూగుల్ డైలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు ఈ యాప్స్ని మొత్తం క్లియర్ చేసేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైలర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో కాలింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి వీడియో కాలింగ్ ఆప్షన్ అనేది ఇన్నబుల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా వీడియో కాలింగ్ అనేది పోతుంది ఇక్కడ. ఈ విధంగా మీరు కూడా చేయాలంటే వెంటనే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.